हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। मा चैनल गन फर्स्ट टाइम गन चूस्ते लाइक चेंडी, शेयर चेंडी, सब्सक्राइब चेंडी, पक्कन बेल आइकन कोड़ा क्लिक चेंडी। ऑलरेडी चूस्तुन्नार वीडियो मीकु थंबनेल चूस्ते अर्थमैपोद्दी नेनु चेसे रेसिपी एंटो। परवन्नं चेस्तुन्नानु पालतो, चाला वेड़वेड़िगा टेस्टी टेस्टीगा परवन्नं चूडंडी। इप्पुडु मनं वीडियो कंटिन्यू चेसेद्दां। वीडियो चूद्दां। ఒక బాండి పెట్టుకొని ఆ బాండిలోకి కొంచెం పాలు వేసుకొని పాలు మరబెట్టుకోవాలి। ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం అన్నమాట। ఈ పాలంతా బాగా పొంగే వరకు మరబెట్టుకొని ఉంచుకుందాం। పరవన్నంకి పాలు ఎక్కువ కన్నా కొంచెం థిక్నెస్ గా ఉన్న పాలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి। ఇప్పుడు నేను ఒక గ్లాస్ తో గ్లాస్ బియ్యం తీసుకున్నాను। చూడండి ఫ్రెండ్స్, పాలన్నీ పైకి పొంగే కదా। మరిపే కదా। ఇప్పుడు పాలని ఒక దాంట్లో తీసుకుందాం సెపరేట్ గా। ఒక లోటాలో పాలు తీసాం కదా, అదే గిన్నెలో ఏ గ్లాస్ తోనే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తో రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నాం। బియ్యం రెండు సార్లు కరి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసుకుందాం। బియ్యం ఉడికే వరకు ఒక ప్లేట్ తీసుకొని నేను కొంచెం బెల్లం కొంచెం షుగర్ కూడా తీసుకున్నాను। బెల్లం షుగర్ రెండు కలిపి నేను స్వీట్ రెసిపీ చేస్తున్నాను। అంటే బెల్లం షుగర్ ఈక్వల్ ఏం లేదు, బెల్లం అయితే నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను, షుగర్ కొంచెం తక్కువ తీసుకున్నాను। ఈ క్వాలిటీలో నాకు సరిపోద్ది అనుకుంటున్నాను। మీరు ఓన్లీ బెల్లంతో చేసుకుంటే ఇంకా టేస్టీ ఉంటుంది, ఓన్లీ షుగర్తో చేసుకుంటే పర్వాలేదు, మీ ఇష్టం। దేంతో నేను రెండు కలిపి మిక్సింగ్గా చేస్తున్నాను। అన్నం బాగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి షుగర్ వేసేసుకుందాం। బెల్లం మాత్రం ఇప్పుడు వేయం, ఎందుకంటే పాలు బెల్లం వేస్తే పాలు విరిగిపోతాయి కదా, అందుకే తర్వాత వేద్దాం బెల్లం। ఇప్పుడు మరబెట్టుకున్న పాలు ఉన్నాయి కదా, ఆ పాలు వేసేసుకుందాం। పాలు ఎందుకు ఎక్కువ వేసానంటే ఇప్పుడు ఆల్రెడీ అంటే ఇంకా కొంచెం అన్నం పదన మీద ఉంది కదా, ఇంకా కొంచెం ఉడికితే సరిపోద్ది కదా, పాల్లో ఉడికిందనుకో కొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటుంది, అందుకనేసే నేను పాలు కొంచెం ఎక్కువే వేసాను। ఇప్పుడు పక్కన ఒక బాండి పెట్టుకొని నెయ్యి వేసుకుందాం। నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను। నెయ్యి హీట్ ఎక్కింది కదా, మనం డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం। ఏంటి, కాజు, ఎండు కొబ్బరి, ఎండు ద్రాక్ష మూడు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం। బాగా ఫ్రై చూడండి, అన్నం అంతా బాగా ఉడికిపోయింది, మెత్తగా అయిపోయింది। ఇప్పుడు ఇందులోకి ఇలాచి పౌడర్ వేసేద్దాం।
కొంచెం బెల్లం వేసేద్దాం. ఆల్రెడీ ఇందాక వేసాం కదా షుగర్, ఇప్పుడు బెల్లం వేసేద్దాం. ఈ ఫ్రై చేసిన ఉన్నాయి కదా డ్రై ఫ్రూట్స్, అవన్నీ వేసేద్దాం దీంతో. చూడండి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసాం కదా. చూడండి వేడి వేడి పరవన్నం రెడీ అయిపోయింది.